తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతకు ఒక గట్టి దెబ్బ కొట్టిందా, అంటే ఆయన పరువు తీసే విధంగా ఆ ప్రయత్నం ఉందా అనేదే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. దీనికి కారణం ఏంటి అంటే, ప్రధానంగా అసలు గెలవరు, గెలుపు అవకాశం ఉండదు అనే చోట ఒక వ్యక్తిని బరిలోకి దింపడం. అయితే ఇక్కడ ప్రధానంగా గెలుపు అవకాశమే లేని చోట ఓ ఎస్సీ అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దించారు చంద్రబాబు నాయుడు గారు. దించి ఒక ఆ వ్యక్తికి ఒక గట్టి దెబ్బ కొట్టారు అనేది. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే, ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా వర్ల వేసిన రెండు సెట్ల నామినేషన్లో ఏవైతే ఉన్నాయో అందులో సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలు, అంటే వాస్తవానికి ఒక రాజ్యసభ సభ్యత్వానికి 35 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి, అది లేదు అని తెలుసు. వీళ్ళకున్న 23 మంది సంతకాలు పెట్టినా అది జరగని పరిస్థితి. అయితే ఇక్కడ పోనీ వైసీపీలో వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి సంతకాలు పెడతారు అనే ఏదో ఆలోచనలో వీళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. ఓకే, దాన్ని తప్పుపట్టడానికి ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే విషయం ఏంటి అంటే, పోనీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే 23 మంది ఒకవేళ సపోర్ట్ చేసిన అది సాధ్యం కాదని తెలుసు. కానీ మరి అందరూ సపోర్ట్ చేశారా అంటే, ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజర్లుగా సంతకాలు చేయాలి. వైసీపీ తరపున అభ్యర్థుల్లో నామినేషన్లు ప్రతి దానికి 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు. వైసీపీ వాళ్ళు ఒకే ఒక్క నామినేషన్ వేయడంతో 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు సరిపోయాయి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వర్ల మాత్రం 2 సెట్ల నామినేషన్లు వేశారు. 2 సెట్ల నామినేషన్లు అంటే మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాలి. కానీ ఒకే ఎమ్మెల్యే 2 సెట్లలోనూ సంతకాలు పెట్టచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వర్ల వేసిన 2 సెట్లలోనూ 10 మంది ఎమ్మెల్యేలే సెట్లలో సంతకాలు చేయడం. అంటే మొదటి సెట్లో ఎంతమంది చేశారో వాళ్ళే 2వ సెట్లో కూడా సంతకాలు చేయడం. అంటే ఇలా చేయడం కూడా ఇది పెద్ద తప్పేం కాదు, దీన్ని ఏమి ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ తరపున, వీళ్ళ పార్టీ తరపున టీడీపీ తరపున గెలిచింది ఎంతమంది, 23 మంది ఎమ్మెల్యేలు. ఇందులో 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ పార్టీకి దూరంగా ఉన్నారు, మరి ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ వర్ల వేసిన 2 సెట్ల నామినేషన్లు వేస్తున్నప్పుడు రెండింటిపైన కూడా 20 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయొచ్చు కదా అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల ప్రశ్న. అలా కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే 2 సెట్లలోనూ సంతకం చేయడం ఏంటి, అంటే మిగిలిన 10 మందికి వర్ల రామయ్య గారిని రాజ్యసభకు పంపడం ఇష్టం లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే వర్ల వేసిన 2 సెట్లలో సంతకాలు పెట్టడానికి మిగిలిన వాళ్ళు ఇష్టపడలేదా అనే ఒక అనుమానం, అలాగే అందరి ఎమ్మెల్యేలతోనూ చంద్రబాబు గారు ఎందుకు సంతకాలు చేయించలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్న వినిపిస్తుంది. అదే అంటే వర్లను ప్రపోజ్ చేస్తూ 11వ ఎమ్మెల్యే దొరకలేదంటూ పార్టీ పరిస్థితి ఏంటో అక్కడ క్లియర్గా అర్థమైపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఆయన నామినేషన్లో మొత్తం పార్టీ ఎమ్మెల్యేల సంతకాలను చేయించుకోలేని వర్ల వైసీపీ ఎమ్మెల్యేల ఆత్మప్రబోధం మేరకు తనకు ఓట్లు వెయ్యాలి అనే పిలుపునివ్వడం కూడా ఇప్పుడు ఒక పార్టీలో చర్చించుకుంటున్న అంశమే. ఒక రకంగా దాన్ని కూడా కొంచెం, దాని మీద కూడా వైసీపీ నేతలు కొన్ని చలోక్తులు, కొన్ని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు, దాని మీద ట్రోల్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా పక్క పార్టీ అధికారంలో ఉన్న పార్టీ టీడీపీకి ప్రత్యర్థి పార్టీ అని వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు లేదని పక్కన పెడితే, సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అనేది ఒక ప్రచారం. అంటే ఇంకా ఆయన పాపం అనవసరంగా వర్ల రామయ్య గారిని బరిలోకి దింపి ఆయన పరువు తీసినట్టు చేశారు చంద్రబాబు గారు, ఎలాగా గెలవలేరని తెలిసి కూడా ఎందుకు గతంలో ఒకసారి అలాగే అన్యాయం జరిగింది ఆయనకి, మళ్ళీ ఇప్పుడు అన్యాయం జరగబోతుందా, ఎందుకు కావాలని ఆయనకి ఇలాగ అన్యాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. కానీ వర్ల రామయ్య గారు మాత్రం పార్టీ అధినేత ఆదేశాల మేరకు, పార్టీ నిర్ణయాల కట్టుబడే ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఆయన ఎక్కడ తప్పుపడడానికి వీలు లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విమర్శ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.